ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం త్రయోదశి మంగళవారం శ్రవణ నక్షత్రం 29వ తారీఖు 29 మంగళవారం ఆగస్టు నెల 2023 ఈ రోజు అంటే ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఇవల రాహు కాలము యమగండం ఇది ఎక్కడ ఏ పంచాంగంలోనైనా ఉంటుంది ఎక్కడైనా మనకు దొరుకుతుంది ఈ ఇవాల్టికి ఉన్న విశిష్టత ఏంటి అన్నదే ప్రధానం ఈ రోజు మంగళవారం రాహు కాలం ఎప్పుడు ఉంటుందండి 3 నుంచి సాయంత్రం 4:30 యమగండం ఎప్పుడు ఉంటుంది ఉదయం 9 నుంచి 10:30 ఇది కామన్ ఇవి మారవు కానీ మీకు తెలియంది ఇప్పుడు క్యాలెండర్ లో దొరకంది పుస్తకాల్లో మీకు కనపడనటువంటిది ఏంటి అంటే ఋషివ్యాఖ్యము ఇవాల్టి రోజున విశిష్టత ఏంటది ఈ రోజు త్రయోదశి శ్రవణ నక్షత్రం గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఈ మంగళవారం రోజున గోధుమ పిండితో చేసిన ఏ పదార్థమైనా గోధుమ రవ్వ అంటే పిండి అని నేను అన్నాను గాని గోధుమ రవ్వ గాని గోధుమ పిండి గాని దాంతో చేసిన ఏ పదార్థమైనా అమ్మవారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి నక్షత్ర యోగం జై గురు దత్తాత్రేయ ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక ప్రతిరోజు ఒక నక్షత్రం అంటే మనమందరం కూడా ఒక నక్షత్రంలో జన్మించాం ఆ నక్షత్రమే యోగిస్తే మనకి ఎటువంటి కష్టాలు రావు కాబట్టి ప్రతిరోజు ఈ ఛానల్లో ఒక నక్షత్రం గురించి నేను చెప్తున్నాను ఇవాల శ్రవణ నక్షత్రం గురించి పరిహారాన్ని అందిస్తాను శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ధనయోగం లక్ష్మీ కటాక్షం లేదు వ్యాపార యోగం లేదు వీసా ప్రాబ్లమ్స్ పోవాలి విదేశాలకు వెళ్ళాలి లేదు మీ అమ్మాయిది లేదా మీ అబ్బాయిది శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఎటువంటి వైవాహిక సమస్యలు ఉండకూడదు సంతాన సమస్య పోవాలి లేదు ఉద్యోగం రావాలి అప్పులు తొలగిపోవాలి ఇలా చాలా 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 మనం భగవంతుని వేడుకుంటుంటాం అయితే ఒక సులువైన మార్గం చేత నక్షత్ర శాంతి జరగడం చేత ఆ వ్యక్తికి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి సమస్త దోషాలు పోతాయి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ రామాలయం కానీ ఒక పసుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయాలి ఇవాల్టి నుండి 8 రోజుల్లోపు ఎప్పుడైనా సరే 8 రోజుల్లోపు వెంకటేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లేదా రామాలయం వెళ్ళాలి అక్కడ పసుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయాలి ఈ పరిహారాన్ని శ్రవణ నక్షత్రం మకర రాశి వాళ్ళు చేసుకుంటే సమస్త నక్షత్ర యోగం ఏర్పడుతుంది అంటే నక్షత్ర శాంతి జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారం శ్రవణ నక్షత్రం వాళ్ళు చేయడం ద్వారా విశేష యోగాలను పొందుతారు ఫలానా దేవాలయం ఫలానా దానము అన్న రహస్యం మీకు ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మీకు అందుకుంటారు ఈ అనుగ్రహం కార్యక్రమంలో అనేక అనేక రహస్యాలు అనేక ధర్మ సందేహాలు అనేక ప్రాయశ్చిత్తాలు తప్పక మీరు తెలుసుకుంటారు ముహూర్త బలం దత్తార్పణమస్తు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి ఒక అద్భుతమైన యోగం కలిగే పరిహారం చెప్తాను శ్రవణ నక్షత్రం త్రయోదశి తిథి నాడు అంటే ఇవాళ
ఎవరైతే ఈ దీపారాధన నేను ఒక దీపారాధన చెప్తాను ఆ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ యోగాన్ని పొందుతారు సరే ఇవాల ఉదయం 11 16 నిమిషాల నుండి 12 మధ్యలో కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ రోజంతా ఎప్పుడు దీపం వెలిగించినా సరే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో అయితే మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి సాధ్యం త్రివక్తి సంయుక్తం వన్నిహిన జోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి అంటే దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోవడం ద్వారా ఎంతో ఎంతో చాలా మంచిది శ్రావణ మంగళవారం త్రయోదశి తిథి ఏ విధంగా చేయాలి ఇవాల కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి కొబ్బరి నూనె వేసి మూడు వత్తులు ఒక వత్తుగా చేసి దీపాన్ని వెలిగించండి ఆ ఇంట్లో సకల సిరి సంపదలు వర్ధిల్లుతాయి దత్తార్పణమస్తు।